ఖమ్మం జిల్లా కోదాడ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో జనవాసాల మధ్య ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న గ్యాస్ గోడౌన్ను తరలించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ హామీ ఇచ్చారు. కోదాడ పురపాలక సంఘ పరిధిలోని 28వ వార్డులో చైర్పర్సన్ వనపతి శిరీష లక్ష్మీనారాయణ మరియు కౌన్సిలర్ కలకొండ శ్రీను వార్డ్ ఇన్ఛార్జ్ నెమ్మది ప్రకాష్తో కలిసి వార్డులోని అన్ని వీధులు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డులో డ్రైనేజీ సమస్యను ఆయన తీవ్రంగా పరిశీలించారు. డ్రైనేజీలు ఏర్పాటుకు పురపాలక సంఘం నుండి నిధులు మంజూరు చేస్తానన్నారు. వార్డులో ప్రజలు పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరిస్తామన్నారు. జనవాసాల మధ్య ప్రమాదకరంగా ఉన్న గ్యాస్ గోడౌన్ ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో గ్యాస్ గోడౌన్ ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్యాస్ సిలిండర్లు తెచ్చే వాహనాలు నివాసాల గోడలకు, కరెంటు స్తంభాలకు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్యాస్ గోడౌన్ కు అతి దగ్గరగా 50 గజాల దూరంలో 3 సార్లు అగ్ని ప్రమాదం జరిగిందని, ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు రోజారమణి, స్థానిక మహిళా నాయకురాలు నెమ్మది దేవమణి, పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. గడ్డు ఏమైనా తగలబడితే ఇక్కడ మన ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఈ గ్యాస్ ఏమైనా అయితే మేమెవరం మిగలం. ఆ భయానికి మాకు ఇక్కడ గ్యాస్ కూడా వద్దు అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో మేము ఫైటింగ్ చేస్తున్నాం, కానీ మమ్మల్ని ఎవరు స్పందించట్లేదు. మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఈ గ్యాస్ కూడా ఇక్కడ వద్దని మేమందరం కోరుకుంటున్నాం. ఈ ఆజాద్ నగర్ ప్రజలందరం కలిసి వద్దనుకుంటున్నాం. మా జనావాసాల మధ్య వద్దని మేము నిర్ణయించుకున్నాం. దీనివల్ల ఏంది ప్రమాదం ఏంది? ఈ ఫైర్ జరిగితే ఎవరు ఉండవండి. ఈ గ్యాస్ వల్ల మాకు బాగా డస్ట్ వస్తుంది. పైగా వీళ్ళు బండ్లు స్పీడ్గా వస్తున్నాయి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని మేము పెద్దగా పట్టుకోలేమండి. కంప్లైంట్ ఇచ్చారు? మేము 2010లో ధర్నా చేసినాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. ఆ టైంలో ఈ గ్యాస్ ఓనరు మేము తీస్తాం 2 సంవత్సరాలు అన్నాడు. ఇంతవరకు తీయలేదు. ఇప్పుడు మాతో మాట్లాడడం కానీ స్పందించలేదు. అసలు మాకు మన ఫైర్ జరిగితే ఇక్కడికి రాలేదు, మాట్లాడలేదు. మీ బాధ మీరు పడండి అన్నట్టు మమ్మల్ని వదిలేసిండు. ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఇండ్లు లేవు అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడే దరిదాపు 7-8 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. ఆ నుంచి కంటిన్యూగా వస్తున్నారు. నేను ఇల్లు కట్టుకొని 15 ఏళ్ళు అయినాయి సార్. ఈ గ్యాస్ గోడౌన్ వచ్చిన కాంచి కూడా ఈ ఊరు మొత్తం నిండిపోయింది. అంతకుముందు ఇండ్లు లేవు, ఆయన అన్నమాట వాస్తవమే. ఊరు బయటనే కట్టాడు. ఈ గోడౌన్ అనేది ఫైర్కి సంబంధించింది, అయినా ఊరు బయటనే ఉంటుంది. ఆయన కట్టుకున్నప్పుడు ఊరు బయట అయింది, ఇప్పుడు ఊరైంది, మొత్తం ఇండ్లు ఉన్నాయి. ఇండ్ల మధ్యన అది పొరపాటున పేలింది అనుకోండి, మా ఇండ్లు నేలమట్టం అవుతాయి, మా ప్రాణాలు పోతాయి. మీకు కూడా తెలుసు, విజయవాడలో జరిగింది, వైజాగ్లో జరిగింది, ఆ న్యూస్లు వింటున్నాం. తర్వాత ఏడ కూడా జరిగితే న్యూస్ వినటమే కానీ మా ప్రాణాలు అయితే ఎవరు కాపాడరు. నేను 2010లో ధర్నా చేశానండి. ఎంఆర్ఓ గారికి ఇచ్చా, ఆర్డీఓకి ఇచ్చా, కలెక్టర్ ఇచ్చా. వాళ్ళు ఇచ్చి రిసీవ్ స్లిప్పులు నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఫైల్ చేశా. ఆ రోజు మేము ధర్నా చేస్తే సీన్ గారు అన్నాడు కదా 6 నెలల్లో తీసేస్తాను అన్నాడు. అక్కడ సోటు కొన్నా అని చెప్పాడు. 6 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది సార్. ఆయన నిమ్మక నీరు ఎత్తనట్టు మాకేం సంబంధం లేదు, మీరు సావండి అన్నట్టుగానే స్పందిస్తుండు. వాళ్ళు కూడా అట్నే మాట్లాడతారు. ముఖ్యంగా ఇది రద్దీ అయింది సార్.